నమస్తే శశికాంత్ గారు మన ఈ జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఒక న్యూస్ వింటూ ఉన్నాము రూట్ కెనాల్ చేయించుకున్నారు ఆల్రెడీ దాని తర్వాత మళ్ళీ సెట్ అవ్వలేదు పెయిన్ విపరీతంగా వస్తుందనో లేదంటే ఇబ్బందిగా ఉందనో తనకి ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రాసెస్లోనే ఫిట్స్ వచ్చిందని వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చనిపోయారని వింటూ ఉన్నాము అసలు వాస్తవ కొనల ఏంటి సరే అంటే తీత్ పెయిన్ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము బట్ టీత్ పెయిన్ వల్ల చనిపోయేంత పెద్ద మేజర్ ఏమైనా జరుగుతూ ఉంటుందింటారా కాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాదండి ఇది మీరు చెప్పింది రూట్ కెనాల్ అన్నది ఒకటి చెప్తున్నారు నేషనల్ న్యూస్ లో మనం చూసింది ఏంటి అంటే స్మైల్ ఎన్హాన్స్మెంట్ అని కూడా చెప్తున్నారు రిపోర్ట్ లో వచ్చింది ఏంటి అంటే స్మైల్ ఎన్హాన్స్మెంట్ కూడా వెళ్ళారు అని వచ్చింది ఎందుకంటే దిస్ ఇస్ మెడికల్ సంబంధించింది కదా సో రిపోర్ట్స్ అన్ని ఫాస్ట్ గా వచ్చేస్తాయి ఓకే రూట్ కెనాల్ తో పాటు ఆ ప్రాబ్లం ఉండొచ్చు ఆయనకి దాంతో పాటు స్మైల్ ఎన్హాన్స్మెంట్ కూడా వెళ్ళడం తెలుస్తుంది అయితే బేసిక్ గా ఏమైనా రూట్ కెనాల్ ప్రాసెస్ మనకు తెలుసు అందరికి కామన్ గా చిగురులకి ద డ్రిల్లింగ్ అది చేస్తారు కావాల్సింది అది పెడతారు ఈ స్మైల్ ఎన్హాన్స్మెంట్ ప్రాసెస్ లో కూడా మరి దానికి ఎట్లా ఎనస్టిట్యూ ఇస్తారు అది ఎట్లా ప్రొసీజర్ అనేది మనకు తెలియదు ఉంటది అన్నది కూడా నేను ఫస్ట్ ఫస్ట్ టైం టైం వింటున్నాను అది మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఈయన పేరు లక్ష్మీనారాయణ నారాయణ ఈయన కుక్కట్ ఉంటారు చాలా చిన్న వయసు అండి ఈ మంత్ ఫిఫ్టీన్త్ ఆయన ఎంగేజ్మెంట్ అయింది సిక్స్టీన్త్ ఆయన ఈ ఎన్హాన్స్మెంట్ కి వచ్చారు ఓకే ఇది స్మైల్ ఎన్హాన్స్మెంట్ కి ప్లస్ రూట్ కింద వచ్చినప్పుడు మెడికల్ నెగ్లిజెన్సీ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఫెయిలియర్ ఆఫ్ ద స్మైల్ ఎన్హాన్స్మెంట్ దానివల్ల వీళ్ళు చేసే ట్రీట్మెంట్ కి అది తిప్పికొట్టింది అని కొంతమంది అంటున్నారు సో మన విశ్లేషణ ఏంటి అంటే బేసిక్ గా ఎప్పుడైతే ఈ రూట్ కెనాల్ లేకపోతే ఎనీ ఎనస్టీషియా నోట్లో చిగుర్ల దగ్గర ఇచ్చేటప్పుడు చిగుర్ల కింద కొన్ని నరాలు విట్ విల్ బి కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ద బ్రెయిన్ ఓకే సో ఆ ఎనస్టీషియా ఎప్పుడైతే చిగురికి కి కొంచెం కిందకి ఇస్తే జరుగుతుందో ఇట్ల బి డైరెక్ట్ డైరెక్ట్లీ కనెక్ట్ ద బ్రెయిన్ కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్ తగిలిన వెంటనే వామిటింగ్స్ హెడ్ ఫిట్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే బట్ స్టిల్ ఏమైంది అంటే ఆ రోజు సిక్స్టీన్త్ రోజు ఈయన వచ్చినప్పుడు ఈయనకి ఎనస్టీషియా ఇస్తాం జరిగింది కొంతసేపు వాళ్ళు ప్రొసీజర్ లో ఉన్నప్పుడు ఆయన కొంతసేపు కూర్చుంటాం జరిగింది ఆ పక్కన కూర్చొని కూర్చొని సడన్ గా ఆయనకి వామిటింగ్స్ అవి స్టార్ట్ అయ్యి దాంతో పాటు విపరీతంగా తలంతా పెయిన్ వచ్చేసి వెంటనే ఫిట్స్ వస్తాం కూడా జరిగింది వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎక్కడ మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సెవెన్ లో ఎఫ్ఎంఎస్ అని ఒకటి డెంటల్ క్లినిక్ ఉంది అది క్వైట్ ఫేమస్ అండ్ వాళ్ళకి కపుల్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో వెంటనే వీళ్ళు ఏం చేశారు తనని తీసుకొని దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్ మన జూబ్లీ హిల్స్ దగ్గర కదా అక్కడికి తీసుకొని వెళ్ళారు తీసుకెళ్ళే లోపే ఈ వాజ్ డిక్లేట్ ఓకే సో ఇది ఎంతెంటల్గా ప్రాసెస్ లెస్ లేన్ జరుగు ఉంటుంది ఎంటారస్ అంటే వామిటింగ్స్ తర్వాత ఫిట్స్ రావడం తర్వాత వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనిషి లేకుండా పోవడం అనేది చిన్న విషయం కాదు కదా సరే లే లేదండి ఇది చాలా పెద్ద విషయం ఆ నార్మల్ మనిషి అండ్ హెల్దీ మనిషి ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఎంగేజ్మెంట్ అయింది తెల్లారైన వచ్చారు ఇప్పుడు పెళ్లి అన్నాక మనందరికీ తెలుసు పెళ్లి అన్నాక అందరూ గ్రూమ్ అవ్వాలని చూస్తూ ఉంటారు ఆ గ్రూమింగ్ ప్రాసెస్ లోనే ఈయన కొంచెం స్మైల్ ఎన్హాన్స్మెంట్ గా ఎవరైనా కూడా పెళ్లి ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు అందంగా కనిపిస్తానని ట్రై చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ఎన్హాన్స్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈయన ఆ ప్రొసీజర్ లో వచ్చినట్టు అక్కడికి మనకు తెలుస్తుంది ఓన్లీ రూట్ కెనాల్ అయితే కాదు ఈ ఆల్సో వెంట్ ఫర్ స్మైల్ ఎన్హాన్స్మెంట్ ఈ స్మైల్ ఎన్హాన్స్మెంట్ లో ఈ ప్రాసెస్ లో ఇందాక నేను చెప్పినట్టు అది ఒకటి ఇండస్ట్రేషియా ఇంజక్షన్ కరెక్ట్ స్పాట్ లో ఇవ్వకపోయినా దట్ మైట్ కనెక్ట్ బ్రెయిన్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హెడ్ అండ్ ఇమీడియట్ కొలాబ్స్ అవుతాం జరుగుతుంది దానివల్ల కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి సో ఇప్పుడు హవర్ ఇట్ వెంట్ ఫర్ ఎ పోస్ట్ మార్టం రిపోర్ట్ అందులో హిస్టోపాథాలజీ అనేసి ఒక రిపోర్ట్ సపరేట్ గా రావాలి ఓకే దట్ ఈస్ ఏ స్టడీస్ రిగార్డింగ్ టిష్యూస్ ఓకే ఆ స్టడీ అబౌట్ ద టిష్యూ ఎందుకంటే వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చింది కూడా ఆ టిష్యూస్కే కాబట్టి ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ పర్టికులర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ క్లియర్ గా చెప్పచ్చు బట్ హౌ ఎవర్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఈజ్ ఎ క్లియర్ మెడికల్ నెగ్లిజెన్సీ అని నాకు అనిపిస్తుంది ప్రైమ్ ఆఫీస్ సార్ ఏదేమైనా ఈ ఏదైతే ఈ హైబ్రోస్ కి సంబంధించి అవ్వచ్చు నోస్ కి సంబంధించి అవ్వచ్చు స్మైల్ కి సంబంధించి అవ్వచ్చు ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకోవడము దాంతోపాటు ఇచ్చిన దాన్ని సర్జరీస్ త్రూ మార్చుకోవాలి అనుకోవడం మనం చూస్తుంటే ఇప్పటికీ చాలా కేస్ స్టడీస్ మనం చూస్తున్నాం అయితే హెల్త్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి డ్యామేజ్ అవుతుంది అండ్ ఉన్న రూపరేఖలు అన్నింటిని మార్చేసి మనిషే గుర్తుపట్టకుండా ఇన్ని జరుగుతూ ఉన్నా మళ్ళీ ఇంకా ఆసక్తి చూపించడం మళ్ళీ చాలా కరెక్ట్ ఎందుకు జనాలు అట్లా కాస్మెటిక్ సర్జరీస్ కి వెళ్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా మనము కామన్ మ్యాన్ సెలబ్రిటీ దగ్గర నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు మన సెలబ్రిటీస్ తీసుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ వెయిట్ తగ్గించుకోవడానికి సర్జరీస్ చేసుకుంటున్నారు ముక్కు షేప్ చేస్తాను ఐబ్రోస్ కి లిప్స్ కి ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ చీక్స్ కి లేకపోతే క్లియర్ స్కిన్ కి ఓకే బట్ చీక్స్ కి బొటాక్స్ అని టేకింగ్ లాడ్ ఆఫ్ స్టఫ్ ఓకే ఇవన్నీ కూడా స్టెరాయిడ్స్ తో సంబంధించిన విషయం ఉంటాయి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్తి అగర్వాల్ హీరోయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ వెయింట్ ఫర్ క్లియర్ వెయిట్ రిడక్షన్ కి వెళ్ళింది సర్జరీకి అండ్ విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం విత్ ఇన్ వన్ వీక్ అనుకుంటా షీ ఎక్స్పైర్ షీ ట్ ఎక్స్పైర్ అట్లనే మనము ఇంకా చాలా సెలబ్రిటీస్ తీసుకుంటే వెయిట్ రిడక్షన్ కి వెళ్ళిన వాళ్ళు సర్జరీస్ అప్పుడు అది సక్సెస్ కాకుండా చనిపోయిన వాళ్ళని మనం చాలా మంది చూస్తాం ఓకే అట్లా మనము సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళది మనం న్యూస్ లో వింటున్నాము కామన్ మ్యాన్ లకి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి బయట సెలబ్రిటీస్ కంటే ఎక్కువ కామన్ మ్యానే ఇవాళ రేపు కాన్షియస్ గా అయి ఈ మ్యారేజెస్ కి ముందు లేకపోతే జనరల్ గా అదొక లాగా ఫ్యాషన్ అట్లా పెట్టుకొని వెళ్తున్నారు ఈ ఇప్పుడు ఈ కేసులో చూడండి ఈ పర్టికులర్ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ మీద మెడికల్ నెగ్లిజెన్సీ కింద త్రీ జీరో ఫోర్ ఏ ఐపీసీ కింద సెక్షన్ బుక్ చేస్తూ జరిగింది ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే తిను చనిపోయాడో వెంటనే తెల్లారి వాళ్ళ పేరెంట్స్ జుబ్లెల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం జరిగింది ఓకే ఈజ్ హెల్దీ ర్సన్ ఎస్టే ఈ అండ్ టుడే ఈ ఎక్స్పైర్ బికాస్ ఆఫ్ పర్టిక్యులర్ మెడికల్ ట్రీట్మెంట్ అని కంప్లీట్ ఇస్తాం వెంటనే వాళ్ళు త్రీ జీరో ఫోర్ ఏ మన చట్టంలో ఏం చెప్తుంది అంటే ఐపీసీ ప్రకారం ఎనీ ర్యాష్ ఆర్ మెడికల్ నెగ్లిజెన్సీ వల్ల ఎనీ ర్యాష్ డ్రైవింగ్ ఆర్ మెడికల్ నెగ్లిజెన్సీ ఇట్లాంటి వాటి వల్ల మనిషి కనుక లాస్ అవుతుంది ఎవరైనా అది ఖచ్చితంగా కల్పబుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మర్డర్ కాకపోయినా కూడా అది కల్పబుల్ హోమోసైడ్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది ఆల్మోస్ట్ మనిషి చనిపోయాడు కాబట్టి ఆ పర్టికులర్ సెక్షన్ కింద వాళ్ళకి రెండు నుంచి మూడేళ్ళు పనిష్మెంట్ పడే జైలు పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఫైన్ ఉంటుంది లేదా రెండు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు డాక్టర్స్ ఈ కేసులో డాక్టర్స్ గా దే హావ్ టు డిఫెండ్ దమ్స్ ఎట్లా డాక్టర్స్ డిఫెండ్ అన్నది నేను కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నా బికాస్ ఆయన చాలా హెల్దీ పర్సన్ కాబట్టి ఎంగేజ్మెంట్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వచ్చాడు వచ్చినప్పుడు మీ రూట్ కెనాల్ వరకు ఓకే గానీ ఈ స్మైల్ ఎన్హాన్స్మెంట్ అన్నప్పుడు వీళ్ళు ఇంకా చాలా చేయాలి సైకలాజికల్ కాదా అసలు ఇస్తే బాడీ తీసుకోగలదా లేదా ఆర్గాన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి స్టడీ చేయాల్సిన అవసరం ఒక డాక్టర్ సేమ్ టైం స్ట్రెస్ లెవెల్ ఇవన్నిటికీ కూడా ఈ సర్జరీస్ చేసేటప్పుడు స్ట్రెస్ లెవెల్ మనిషి యొక్క స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్ అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఈ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి సర్జరీస్ చేస్తే రియాక్షన్స్ ఎక్కువ వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి ఓకే ఈయనకి ఎంగేజ్మెంట్ బిఫోర్ డేనే అయింది అంటే ఆయన ఎంగేజ్మెంట్ తెల్లారే ఇక్కడికి వచ్చి చేయించుకోవాలనుకుంటాడంటే ఆయనకి ఏదైనా కమెంట్స్ వచ్చి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ లో అబ్బాయి ఇలా ఉన్నాడు అబ్బాయి అలా ఉన్నాడు అనే కమెంట్స్ వచ్చి ఉండొచ్చు దానివల్ల స్ట్రెస్ కూడా గురై ఉండొచ్చు ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈయన వచ్చి వెంటనే నాకు చేయాలి అని ఉండొచ్చు వీళ్ళకి ఎంత బోత్ సైడ్స్ ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరిగింది ఏంటంటే ఇమీడియట్ గా రావడానికి కారణం ఏంటి వచ్చిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది అన్ని టెస్ట్లు చేశారా లేదా లేదా చేయకుండానే ఒక పర్సన్ యాక్సెప్ట్ చేసేసి ప్రొసీజర్ ని స్టార్ట్ చేశారు అనేది జనరల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే టెస్ట్ చేసుకుంటే ఏ టెస్ట్ లకైనా కూడా రిపోర్ట్ వస్తానికి అట్లీస్ట్ హాఫ్ డే వన్ డే టైం పడుతుంది ఈజీగా పడుతుంది ఇక్కడ మనం చూస్తే 15th ఎంగేజ్‌మెంట్ ఐంది 16th మని సర్జరీ అని చనిపే అంటే వీళ్ళు టెస్ట్ లు అంటే ప్రైమ్ ఆఫేస్ ఇప్పుడు మన విశ్లేషణలో మనం అనుకునేది ఏంటంటే టెస్ట్లు మొత్తానికి సరిగ్గా టెస్ట్ లు జరగలేదు అంటే మనకు క్లియర్ గా అనిపిస్తుంది టెస్ట్లు లు సరిగ్గా చేయకుండా వీళ్ళు గనక స్మైల్ ఎన్హాన్స్మెంట్ అట్లాంటి క్రిటికల్ సర్జరీస్ కి వెళ్ళి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ డాక్టర్స్ మీ త్రీ జీరో ఫోర్ ఏ అప్లికబుల్ అయ్యి అది కనుక ప్రూవ్ అయితే వీళ్ళు టూ ఇయర్స్ జైల్లోకి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ప్లస్ వీళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి సో మీరు అన్నట్టుగానే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు తప్ప మనకి అసలు ఏం జరిగింది విషయం ఒక కొలిక్కి రాదేమో ఒకసారి పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోని చేయడానికి ప్రయత్నంగా చేద్దాము అన్నట్టు మనము ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఒక క్లయింట్ ఈ మధ్య ఒక డాక్టరే నా దగ్గరికి వచ్చింది కాస్మో సర్జనే నా దగ్గరికి వచ్చారు వచ్చి ఏమంటారు అంటే వాళ్ళ క్లయింట్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు ఏమైనా కంప్లైంట్ అంటే వాళ్ళ అమ్మాయి వచ్చింది ఐబ్రోస్ కి ఓకే ఈ ఐబ్రోస్ ఏదైతే ఉన్నదో ఐబ్రోస్ ఆమెకి చాలా లైట్ గా ఉంది ఆ ఐబ్రోస్ ని తిక్ చేయమని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చారు ఓకే అయితే వాళ్ళు ఫొటోస్ ముందే గ్రాఫిక్ చూపించారు అన్నమాట ఇప్పుడు మీరు ఇలా ఉంది ఇప్పుడు ఇది ఇలా అవుతుంది అని అది కాస్త వికటించి ఎక్కువ డార్క్ అయిపోయింది ఎక్కువ డార్క్ అయిపోయింది ఓకే అంటే జస్ట్ కాటికి పెట్టినట్టు అయిపోయింది మొత్తం అయిపోయేసరికి ఆమె ఈ సర్జన్స్ మీద కేసు ఇస్తాం జరిగింది తను మా దగ్గరికి వస్తాం జరిగింది ఇప్పుడు మనం మళ్ళీ దానికి కోర్టులో వాదిస్తున్నాము అయితే నేను ఎందుకు ఈ ఉదాహరణ ఇప్పుడు చెప్పానంటే సర్జన్స్ కూడా మీరు మీ ఫీజు మీరు చెప్పిన ఫీజు వాళ్ళు ఓకే అనగానే మీరు వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తా వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసి దాని రిపకేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియకుండా మీరు కనుక ముందుకెళ్ళి ఇట్లాంటి డ్యామేజెస్ ఏమైనా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ లైసెన్సెస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి ఇంతకుముందు గుర్తెచ్చుకుంటే నేను ఒక రెండు నెలల ముందు డెంటల్ క్లినిక్ మీద కూడా ఒక ఆమె కేసు ఇస్తాం జరిగింది ఓకే అది పన్ను పెట్టారు సరిగ్గా సెట్ అవ్వలేదు అనేసి అది అలాగే ఉంది ఇంకా సెట్ అవ్వలేదు దానివల్ల నాకు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది ఇదంతా వాసిపోయింది నాకు తగ్గట్లేదు అని చెప్పేసి కేసు ఇస్తాం జరిగింది తను అయితే డైరెక్ట్గా ఆ పర్టికులర్ చాలా సీనియర్ డాక్టర్ అయినా ఓకే తన లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ కి మెయిల్ కూడా పెడతాం జరిగింది ఆ దెబ్బకి ఆ డాక్టర్ గారు కూడా భయపడి వచ్చి కంపెన్సేషన్ ఇస్తాం జరిగింది సో నేను ఈ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను కాస్మో కి ఈ డాక్టర్స్ కి నేను ఏం చెప్తున్నా అంటే మీరు డబ్బు కాసపడి క్లయింట్స్ వచ్చి నాకు ఏం కావాలన్నా వి విల్ డూ అని చెప్పి ఆ తర్వాత అది ఎలా చేయాలో మీకు తెలియక మీరు కనుక ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్స్ చేసి అదొకవేళ రియాక్షన్స్ వచ్చి వికటించినా లేకపోతే ఈ కేసులో లక్ష్మీనారాయణ విషయంలో ఇస్ ఎ వెరీ యంగ్ చాప్ ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు అన్యాయంగా చనిపోతాం జరిగింది ఓకే అది చాలా తప్పు దయచేసి ఇట్లాంటి తెలియని కాస్మో సర్జన్స్ ఏదైతే ఎట్లా చేయాలి ఎన్హాన్స్మెంట్స్ స్మైల్ ఎన్హాన్స్మెంట్ కానీ ఐబ్రోస్ కానీ నోస్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఎనీథింగ్ మీకు తెలియనివి మీరు నేను చేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫీజు కట్టగానే మీరు టెన్షన్ కి ఇష్టం వచ్చిన పనులు చేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోతే డెఫినెట్గా మీరు త్రీ జీరో ఫోర్ ఏ కింద రెండేళ్ళు జైల్లోకి వెళ్ళాలి మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది మీ భవిష్యత్తు కంప్లీట్ గా అందకారంగా ఎగ్జాక్ట్లీ ట్రూ దయచేసి జాత ఉండమని నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంది డాక్టర్స్ కి ఎవరైతే కాస్మోసర్జన్స్ ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ వీడియో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంటుంది కేసును వెంటనే తీసుకోకుండా అన్ని టెస్ట్లు చేసి కొంత వాళ్ళ వైపు సెట్ అవుతుందో లేదా అనాలిసిస్ చేసిన తర్వాతే ముందుకెళ్తే ఫస్ట్ ఫ్యూచర్ బాగుంటుంది అండ్ ఈ లక్ష్మీనారాయణ గారి విషయంలో కనుక మనం రిపోర్ట్ కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది ఒక కొలిక్కి రాగలుగుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్